దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. బాగున్నారా? ఈ వారం కూడా ఈ సాయంకాల సమయం లేఖనాలతో మీ అద్దెకు వచ్చాను. కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని సేవకునిగా ఏ స్థలానికి వెళ్ళినా, ఏ గృహాన్ని దర్శించినా అనేక సమస్యలు చెప్పేవాళ్ళు కనపడుతున్నారు. ప్రతి కుటుంబంలో సమస్య ఉంటుంది, ఉండదని కాదు. దానికి పరిష్కారం ఏంటి? మనిషి తన సమస్యను తానే పరిష్కరించుకోవాలి అనుకుంటున్నాడు. రెండు పరిష్కారాలు ఉన్నాయి. ఒకటి దేవుడు అనుగ్రహించే పరిష్కారం, రెండవది మనిషి వెతికే పరిష్కారం. ఎందులో నీకు మేలు దొరుకుద్దో తెలుసా? దేవుడు అనుగ్రహించే పరిష్కారంలోనే. ఈరోజు చాలా కుటుంబాల్లో వారు ఎంత గొప్పవారైనా వారి కుటుంబాల నిండా సమస్యలే. ఈ సమస్యను తట్టుకోలేక మనిషి ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. కుటుంబం ఉంటుంది, మంచి పదవి ఉంటుంది, డబ్బు ఉంటుంది, చాలా ఉన్నాయి. సమస్య దగ్గర మనిషి తట్టుకోలేక పరువు పోతుందనో, 10 మంది ఎగతాళి చేస్తారనో తన జీవితాన్ని అర్ధాంతంగా ముగిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఎట్లా నీ నా సమస్యను పరిష్కరిస్తాడో మనకు తెలియదు. ఆలోచించండి, సమస్యను ఆయన పాదాల దగ్గరికి మనం తీసుకొని రావాలి. నువ్వు ఇలా అనుకుంటావు, నువ్వు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది, నేను మంచిగా భక్తి చేస్తున్నానే, నాలో లోపమేంటి, ఇవన్నీ నీ మాటలే. సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదు? నీ సొంత ప్రయత్నాలు చేస్తున్నావు, నీ పరిష్కారాన్ని నీవే వెతుక్కుంటున్నావు, గనుక నీ సమస్యకు పరిష్కారం రావడం లేదు. సరే, నేను లేఖనాల్లో నుండి కొన్ని మాటలు చెప్తాను. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఇస్రాయేలీలు బయటకు వచ్చేసారు ఐగుప్తు నుండి. వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దాకా వచ్చారు. అక్కడికి రాగానే వెనక భయంకరమైనటువంటి శబ్దాలు వినపడుతున్నాయి. ఏమిటా అని వారు వెనక్కి చూశారు. ఫరో తన సైన్యంతో 600 ఇనపరథాలతో ఇస్రాయేలీలను చంపడానికి వస్తున్నాడు. ఎదురు చూస్తేనేమో ఎర్ర సముద్రం, అటుప్రక్క ఇటుప్రక్క భయంకరమైనటువంటి అరణ్యాలు. ఒకసారి మనిషి అరణ్యంలో కనుక వెళితే తిరిగి బయటకు వచ్చే అవకాశం లేదు. అలాంటి పరిస్థితులు వాళ్ళని అలముకున్నాయి. ఈ పరిస్థితుల దగ్గర వాళ్ళు ఏం చేయాలి? ఈ పరిస్థితుల దగ్గర నీవే అయితే ఏం చేస్తావు? ఆలోచించండి. ఇక్కడ వారు దేవునికి మొరపెడుతున్నారు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ వచనం నుండి
ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చావడానికి మమ్మల్ని రప్పించావా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లా చేయనేలా? మా జోలికి రావద్దు, మేము ఐగుప్తులకు దాసులం అయిపోతాం. ఐగుప్తులను మేము నీతో చెప్పిన మాట. వాళ్ళు ఈ 10వ వచనం నుండి 12వ వచనం వరకు మూడు విషయాలు మనం చూస్తాం. ఒకటి, మేము దేవా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేసావని దేవునికి మొరపెట్టారు, మొదటి మాట. రెండవది, దేవుని సేవకుని మీ సణుగుతున్నారు, నీ మాటనే వచ్చాం, నీ మాటనే బాప్తీసం తీసుకున్నాం, నువ్వేదో ఆశీర్వాదిస్తాడన్నావు దేవుడు, ఏమి లేదు. దేవుని సేవకుని మీద సణిగేవాళ్ళు, ప్రార్థన చేస్తే మాకెందుకు మా పరిస్థితులు జరగలేదు. ఇక మూడవది, వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మేము ఐగుప్తీయులకు దాసులం అయిపోతాం. మొరపెట్టారు, దేవుని సేవకుని మీద సణిగారు. మూడవది, వాళ్ళ సొంత నిర్ణయం, మానవ జ్ఞానంతో కూడిన పరిష్కారం చేసుకుంటున్నారు. వెళ్ళిపోయి మేము అక్కడే ఉంటాం, అదే బాగుంది మాకు, వాళ్ళ కాళ్ళ దగ్గరే పడి ఉంటాం. ఈరోజు మనిషి కూడా దేవునితో మంచిగా నడవలేక, దేవునితో మాట్లాడలేక, దేవుడిచ్చే సమాధానం పొందలేక, లోకాన్ని చూసి అదే బాగుంది, ఇందులోకి వచ్చినాక మాకేమి కలిసి రావడం లేదు. చాలామంది అనే మాట ఇది, కలిసి రావడం లేదు అనే మాటకి బైబిల్ డిక్షనరీలో సమాధానమే లేదు. నీవు ఆయనతో నడిస్తే నీకు ఏ కొరత ఉండదు. కనుక దేవుడు ఎలా పరిష్కరిస్తున్నాడో చూడండి. ఆయన జ్ఞానం మితిలేనిది, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన మాటల్లో జీవం ఉంది. ఆయన పరిష్కారం ఎలా ఉంటుందో చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు కలుగజేయు రక్షణను ఓరకే నిలుచుండి చూడుడి. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. మొరపెడుతున్నావా? సేవకుని మీద సణుగుతున్నావా? వెళ్ళి మళ్ళా పాత జీవితమే జీవిద్దాం అనుకుంటున్నావా? అదే బాగుందనుకుంటున్నావా? వీళ్ళెవరు మంచోళ్ళు కాదనుకుంటున్నావా? పొరపాటును వచ్చాననుకుంటున్నావా? నువ్వేమైనా అనుకో, దేవుని మాట విను. దేవుడు అంటున్నాడు, భయపడకుడి. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులకి అవసరమైన మాటిది. ఉదయాన్నే లేవగానే భయం, భర్త బయటకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు భయం, పిల్లలు స్కూల్స్కు కాలేజీలకు వెళ్ళి వచ్చే వరకు భయం. ఈ భయంతోనే మనిషి సగం చనిపోతున్నాడు. ఎవరో చెప్పారు, పాము కరిసి కాదట మనిషి చనిపోయింది, దాన్ని చూడగానే ఆ అన్నాడంట, చచ్చిపోయాడంట. భయం మనిషిని చంపేస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు, భయపడకుడి, నేడు యెహోవా మీకు కలుగు చేసే రక్షణను ఊరకే నిలబడండి. దేవుని పక్షాన మీరు నిలబడండి, ఆయన చాటును నిలబడండి, ఆయనతో మీరు నిలబడండి. ఎలా ఉంటుందో, ఎందుకంటే ఆయన మన పక్షాన యుద్ధం చేసే దేవుడు.
యెషయా గ్రంథం 54:17 నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. చాలు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. మనుషులు విరోధులయ్యారా? భర్త విరోధి అయ్యాడా? కన్నబిడ్డలే విరోధులైపోయారా? నా దేవుడు చెప్తున్నాడు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అన్నాడు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఊరుకో, ఊరకనే చూడు, నోరు మూసుకొని నా మాట విను అన్నప్పుడు మనం ఆయన మాట వింటే ఎంత బాగుంటుందో. ఊరకుండుట వలన కలిగే ఫలితాలు నాలుగింటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, కీర్తన 46:10 ఊరకుండుడి, నేనే దేవుణ్ణి. ఈరోజు చాలామంది వారికి ఉన్న బాధ ఏంటంటే, నేనే దేవుణ్ణి అని చెబుతాడేంటి యేసు ప్రభు, నేనే మార్గాన్ని అంటారేంటి, ఇంకెవరు కాదా అంటే ఎవరు అవుతారు? నా ఇంటికి నేనే యజమానుని, నా బిడ్డలకు నేనే తండ్రిని. కనుక ఎవరైతే సర్వ హక్కులు కలిగి ఉన్నాడో, ఎవరైతే సర్వ సృష్టికర్తో, ఆయన మాత్రమే నేనే దేవుణ్ణి అని చెప్పగలడు. నేనే దేవుణ్ణి, నీ పక్షాన యుద్ధం చేస్తున్నాను, మీరు ఊరికే నిలబడండి అంటే మనం నిలవబడితే ఎంత బాగుంటుందో. ఈ 46వ కీర్తన అంతా అద్భుతంగా ఉంటుంది. ఈ కీర్తన చదివితే హృదయం సంతోషంతో పొంగుద్దండి. ఈ కీర్తన మీరు చదువుకోండి. తర్వాత దేవుని కోసం నిలబడు, దేవుని మాట ప్రకారం నిలబడు. పాత నిబంధనలోనే షడ్రకు మెషకు అభెద్నెగోలను అగ్నిగుండంలో పడేశారు. వారు మౌనంగా ఉన్నారు, ఊరికే నిలబడ్డారు. అగ్నిని చల్లార్చిన దేవుడు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన దేవుడు నీ దేవుడే. దానియేలు మీద నింద మోపి సింహాల గుహలో పడేస్తే రాత్రంతా సింహాలన్నీ నోటి మీద ఏలేసుకొని కూర్చున్నాయి. ఉదయకాలాన రాజు వచ్చారు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న దేవుడు నిన్ను రక్షించగలిగినా అంటే, నేనైతే తొడసరిసి ఏమనుకున్నావు అనేవాణ్ణేమో, కానీ ఆ దానియేలు అలాంటి వాడు కాదు. ఆయన అన్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక అన్నాడు. ఎంత గొప్పవాడండి ఈయన, నేనే దేవుణ్ణి, నేను మీ పక్షాన యుద్ధం చేసేవాణ్ణి, అది వేడిమి గల గుండమైనా సింహాలు ఉన్న బోనైనా నేను బయటకు తీసుకురావడానికి సమర్థుడైన దేవుణ్ణి అన్నాడు. కనుక ఊరుకుండండి, ఏ సమస్యకైనా ఆయన పరిష్కారం ఇచ్చే దేవుడు. రెండవ మాటను చూద్దాం. యెషయా గ్రంథం 30:15 ప్రభువును ఇశ్రాయేల యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షించబడెదరు. చాలు, ఏమంటున్నాడంటే ఈ రెండవ మాటలో, మీరు మరలి వచ్చి
దేవుని దగ్గర నుండి ఎక్కడికైతే నువ్వు వెళ్ళిపోయావో ఆ స్థలం నుండి తిరిగి మరల వచ్చి చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు, దుర్వ్యసనాలకు బానిసయ్యాడు, దుర్వ్యాపారం చేశాడు, సమస్తము కోల్పోయినాక తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చినప్పుడు మరలి వచ్చాడు. నువ్వెవరైనా ఎక్కడున్నా ఈ మాటలు నీ చెవిన పడితే, ఈ వర్తమానం నువ్వు చూస్తూ ఉంటే నువ్వున్న ప్రదేశం నుండి తిరిగిరా, నువ్వున్న అలవాట్ల నుండి తిరిగిరా, నీ స్నేహాన్ని విడిచిపెట్టి తిరిగిరా, వచ్చి ఆయన పాదాల దగ్గర మౌనంగా ఉండు. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షణ పొందుతారు, రక్షించబడతారు. స్నేహాలు బాగులేవు, లోకం బాగులేదు, ఏ అలవాట్లకో బానిసగా నిన్ను చేసి నిన్ను ఎక్కడో చంపేస్తారు. రా తిరిగి వాళ్ళ దగ్గర నుండి, మరలి వస్తే నువ్వు రక్షించబడతావు. 62వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. అంటే ఊరికనే నిలబడ్డాను నేను, ఆయన నమ్ముకున్నాను కనుక నా ప్రాణం ఇప్పుడు ఎలా ఉందంటే మౌనంగా ఉంది. ఒకప్పుడు అలజడి ఉంది, ఒకప్పుడు సమస్యలు ఉన్నాయి, ఒకప్పుడు పరిస్థితులు ఏం బాగులేదు. అయితే ఇప్పుడు నా హృదయం ఎలా ఉందంటే మౌనంగా ఉంది. ఆయన ఉన్నాడు నాతో, నేను ఆయన ఒడిలో ఉన్నాను కనుక మనం మౌనంగా ఆయన ఒడిలో చేరితే ఎంత బాగుంటుందో. ఒకవేళ రాకపోతే దేవుడు ఇలా అంటున్నాడు. హోషేయా గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనంలో అన్నాడు, ఇశ్రాయేలు నీ పాపముల చేత కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ఇశ్రాయేలు, ఓ దేవుని బిడ్డ, సహోదరుడా, సహోదరి, ఏ పాపము దగ్గర నువ్వు కూలేవో నిన్ను తిరిగి ఆయన తట్టుకు తిరగమని ఆయన బ్రతిమలాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఎఫెసి సంఘంతో చెబుతూ, నీవు ఏ స్థితిలో నుంచి పడితివో ఆ స్థితిలో నుండి లేచి మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి అంటాడు. మొదట ఎంత ఉత్సాహం ఉందో, మొదట ఎంత ప్రేమ ఉందో, మొదట నీ క్రియలు నీ ఇంట్లో నీ సంఘములో నువ్వు చేసావో ఆ క్రియలు చేయమని ఆయన చెప్తున్నాడు. కనుక ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలకు 7 విషయాలు అద్భుతంగా చెప్పాడు. ఇక్కడ అంటాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, నీ క్రియలను నీ కష్టమును నీ సహనాన్ని నేను ఎరుగుదును. దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివని, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నాకు తెలుసు. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితువని నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను అన్నాడు. ఈ సంఘంతో చెబుతున్న మాట ఏంటంటే, నీ కష్టం బాగుంది, బాగానే కష్టపడి పనిచేసావు, అన్నీ సహించావు, దుష్టులను కూడా సహించావు, ఎవరు అబద్ధికులో కాదో కనుగొన్నావు, దేవుని నిమిత్తం భారం భరించావు, ఇవన్నీ ఉన్నాయి కానీ ఒక తప్పు ఉంది, మొదటి ప్రేమను నువ్వు వదిలేసావు.
ఒకప్పుడు ఒక ఆయన చెబుతున్నాడు, ఒకప్పుడు మా భక్తి ఎలా ఉండేది బ్రదర్, పెట్రోబాక్స్ లైటు నెత్తి మీద పెట్టుకొని మా పాస్టర్ గారు పాస్టర్మ్మ గారు అమ్మిటి పొలాల్లో పడి పల్లెలకు వెళ్ళి సువార్త ప్రకటించేవాళ్ళం. మరి ఇప్పుడు ఏమైంది ఆ భక్తి? ఏమో, ఏం పట్టుకున్నాయో, ఏమి తన్ను ఆపేసినయో నాకు తెలియదు. కానీ ఒకవేళ నేటికి నీ స్థితి ఒకవేళ అలా ఉందేమో, ఒకసారి ఆలోచించు. దేవుడు అంటున్నాడు, మరలి రా నా యొద్దకు, లేచి రా నా యొద్దకు. ఆయన పిలిచినప్పుడు మనం ఆయన దగ్గరకు వస్తే ఎంత బాగుంటుందో. యోవేలు గ్రంథం 2:12 ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఆయన అంటున్నాడు ఇప్పుడైనను, సమయం మించిపోలేదు, నేను నీకోసమే ఇంకా నా రాకడను ఆలస్యం చేస్తున్నాను. ఇప్పుడైనను తిరిగి నా యొద్దకు రండి. ఎవరి దేవుడు ఎలాంటి వాడో 13వ వచనంలో ఆయనలో ఉన్న క్వాలిటీస్ 4 చెప్పాడు. 1:13 మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు కలిగిన గలవాడును, శాంతమూర్తియు. 2 శాంతమూర్తి, అత్యంత కృపయు గలవాడు. 3 అత్యంత కృప కలిగిన వాడు, తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడేవాడు. ఈ దేవుడు ఎవరనుకుంటున్నావు? ఎందుకు ఈ దేవునికి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు? ఈ దేవుడు ఎవరంటే కరుణావాత్సల్యత కలిగిన వాడు. ఆయన శాంతమూర్తి, ఆయన అత్యంత కృప కలిగిన వాడు. కీడు చేయక ఆయనే పశ్చాత్తాపడే దేవుడు. ఒకవేళ ఇన్ని క్వాలిటీస్ ఉన్న దేవుడు తిరుగుబాటు చేసే నిన్ను నన్ను మరలిరా తిరిగిరా నువ్వు అని పిలుస్తుంటే, ఒకవేళ కాదు వెళ్ళిపోతే నీ స్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇది 2వ మాట. 3వ మాట దగ్గరకు వస్తున్నాను. మరలా యెషయా గ్రంథం, ఇందాక చదివిన మాటే. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో 2వ భాగం. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలం కలుగుద్ది, బలవంతులు అవుతారు. నేను బలవంతుడైన దేవుణ్ణి అన్నాడు. ఆయనే చెప్పాడు యెషయా గ్రంథంలోనే 41వ అధ్యాయం 9-10 వచనాలు ఎలా బలం కలుగుద్దో ఆయన చెబుతున్నారు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు ఊదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు అని, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరచును. చాలండి, నేను నిన్ను బలపరిచే దేవుణ్ణి. బలహీనతలో బలం అనుగ్రహించేవాడాయినా, నీ చేయి పట్టుకొని లేపేవాడాయినా, నిన్ను చేయి పట్టుకొని నడిపించేవాడాయినా, నీకు హితబోధ చేసేవాడాయినా, సత్యమార్గంలో నడిపించేవాడాయినా, నిత్యత్వానికి చేర్చేవాడాయినా, ఎంత గొప్ప దేవుడు. ఆయన అన్నాడు ఊరకుండు, నేనే దేవుణ్ణని తెలుసుకోండి. ఆయనే దేవుడు గుర్తుపెట్టుకో. 2వ మాట అన్నారు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన మీరు రక్షించబడతారు, తిరిగి రండి అన్నాడు. 3వ మాట అన్నాడు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును అన్నాడు. ఈ 3 అంతల అనుభవం దగ్గర
నువ్వు ఊరకనే ఉండి ఆయన వైపు చూస్తే ఎంత బాగుంటుందో. దీని కొరకే నా ప్రభు సిలువలో మౌనంగా ఉండిపోయాడు. పిలాతు ఎదుట మౌనంగా ఉన్నాడు. నోరు తెరవని ప్రేమ అది నీ కొరకు నా కొరకు. మనము మనకు దేవుడని ఆయన్ని తెలుసుకోవాలని, తిరిగి మరలా మనం ఆయన యొద్దకు రావాలని, మనం నమ్ముకొని బలపడాలని మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మన కొరకు నిత్యత్వంలో స్థలం సిద్ధపరుస్తున్నాడు, తిరిగి వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. మౌనంగా ఉందామా? నువ్వు మౌనంగా ఉంటే దేవుడు అద్భుతమైన కార్యము చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, విత్తబడిన మాటలు మీ బిడ్డల జీవితాల్లో ఫలించటం కొరకు సహాయించాయి. మీరు నమ్ముకునేట వలన, ఊరకుండుట వలన మీరు రక్షించబడుతున్నావు. ఇశ్రాయేలు ప్రజలు మౌనంగా ఉండలేకపోయారు. నాయన, నన్ను నేను మమ్మల్ని మేము అనుసుకొని మీ వైపు చూస్తూ మీరిచ్చే ఈవుల కొరకు మౌనంగా కనిపెట్టడం కొరకు సహాయించాయి. యేసు నామన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, నా పేరు ఎన్.దానియేలు. మధురా నగర్లో దేవుని సంఘం ప్రార్థనా మందిరం అని ఉంది. ఉదయకాలం ఆదివారం 8 గంటల నుండి 10:30 వరకు ఆరాధన జరుగుద్ది. అదే రోజు సాయంకాలం 4 నుండి 6:30 వరకు 2వ ఆరాధన జరుగుద్ది. ఎక్కడికి వెళ్ళని వారుంటే దయచేసి మందిరానికి వచ్చి మేలు పొందండి. ఏమైనా మీకు వివరాలు కావలసి వస్తే నాతో మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ 9010716564. ఈ ఫోన్ నెంబర్కు ఫోన్ చేయండి. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను. మీ అందరికీ వందనాలు.